సో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారు అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి కదా సో మీ ఈమెయిల్ అనేది మీ ఐడి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యింది అనుకోండి నెక్స్ట్ మీరు ఇక్కడ అసెట్స్ లోకి వెళ్లి విత్డ్రా డిపాజిట్స్ చేసేటప్పుడు ఇక్కడ మీకు బైండింగ్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది రైట్ సో ఈ బైండింగ్ ఆప్షన్ అనేది ఎందుకు కనిపిస్తుంది వెరిఫికేషన్ కంప్లీట్ ఇంకా ఉంది అని ఇంకా కంప్లీట్ అవ్వలేదు దీనికోసం మీరైతే ఇక్కడ గూగుల్ అథెంటికేటర్ అయితే మీరు యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు సో అది ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్ నేను చెప్తాను సో ఇక్కడైతే నేను లేదు అంటే ఇక్కడే చేయొచ్చు లేదంటే ఇక్కడ క్రాస్ మార్క్ ఇస్తున్నాను మళ్ళీ హోమ్లోకి వెళ్తున్నాను హోమ్లోకి వెళ్ళి పైన ఇక్కడ బొమ్మ సింబల్ లాగా ఉంది కదా దాని మీద క్లిక్ చేశాను ఇక్కడ మెయిల్ ఐడి మీద అయితే క్లిక్ చేయడం జరిగింది క్లిక్ చేసిన తర్వాత కింద గూగుల్ అథెంటికేటర్ అని ఉంది సో ఈ గూగుల్ అథెంటికేటర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ నౌ అని ఉంటుంది ఓకేనా ఎనేబుల్ నౌ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ అయితే మీకు ఒకటి కనిపిస్తూ ఉంది రైట్ ఇది కోడ్ అన్నట్టు సో ఈ కోడ్ని మీరు కాపీ చేసుకోవాలి చూడండి సో ఇక్కడ నెక్స్ట్ అని కొట్టంగానే ఇలా వచ్చింది సో నేను బ్యాక్ వెళ్తున్నాను జస్ట్ మీకు చూపించడానికి దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి కాపీ అయిపోతుంది సో చూసారు కదా లాంగ్ ప్రెస్ చేశాను కాపీ అయ్యింది ఓకేనా ఇప్పుడు మీరు ప్లే స్టోర్కి వెళ్ళాల్సి ఉంటుంది ఓకే సో నేను ప్లే స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది ప్లే స్టోర్లో వచ్చేసరికి మీరు గూగుల్ అథెంటికేటర్ అని చెప్పేసి ప్లే టైప్ చేయండి కొత్త వాళ్ళ కోసం నేను క్లియర్గా చెప్తున్నాను సో గూగుల్ అథెంటికేటర్కి వెళ్ళి ఇక్కడైతే ఆల్రెడీ నాది ఉంది కాబట్టి ఓపెన్ అని అడుగుతుంది మీకు ఒకవేళ ఉండదు సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసినట్టయితే ఇక్కడైతే మీరు చూడొచ్చు గూగుల్ అథెంటికేటర్ ఇలా అయితే ఉంటుందండి సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కింద ప్లస్ సింబల్ ఉంది కదా సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే స్కాన్ క్యూఆర్ కోడ్ ఎంటర్ ఏ సెటప్ కీ అంటుంది ఎంటర్ ఏ సెటప్ కీ మీద క్లిక్ చేయండి ఎంటర్ ఏ సెటప్ మీద క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ నేమ్ యువర్ కీ అని అడుగుతుంది సో అకౌంట్ నేమ్ దగ్గర మీ బిట్మార్ట్ కాబట్టి నేను చేస్తుంది సో బిట్మార్ట్ అని చెప్పేసి నేను టైప్ చేయడం జరుగుతుంది సో మీరు టైప్ చేయండి బిట్మార్ట్ అండ్ నెక్స్ట్ కింద వచ్చేసరికి ఆ కీ ఏదైతే ఉందో అది పేస్ట్ చేయండి పేస్ట్ చేసి యాడ్ అని కొట్టేసండి యాడ్ అని కొడితే ఇక్కడ చూడొచ్చు మీకు ఎప్పటికప్పుడు కోడ్స్ అనేది మారుతూనే ఉంటాయండి సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే గూగుల్ అథెంటికేటర్ సో ఇది అయిపోయింది కాబట్టి నీ ఇక్కడ మళ్ళీ దీనికి రెడ్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తాను నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ కోడ్ అడుగుతుంది అప్పుడు మీరు గూగుల్ అథెంటికేటర్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఈ కోడ్ని లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది ఇక్కడ టైం అయిపోకముందే మనం అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది సో 489350 చూడండి 489350 సో ఇక్కడైతే అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి నేను మెయిల్ ఐడికి కోడ్ అయితే సెండ్ చేయాలి సో సెండ్ అనగానే నా మెయిల్ ఐడికి కోడ్ వెళ్తుంది ఆ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇలా చూసారు కదా 927305 అన్నట్టు ఇక్కడ అదే చేస్తాను 927305 ఓకే ఓకే చేశాను సో యువర్ అకౌంట్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై గూగుల్ ఎఫ్టీఏ అని చెప్పేసి రావడం జరిగింది సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ కావాలంటే అసెట్స్లోకి వచ్చి ఇప్పుడు విత్డ్రా అని కొడతాను ఇప్పుడు చూడండి ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తూ ఉంది సో ఇలా చేయాలన్నట్టు సో ఇప్పుడు నాది వెరిఫై అయిపోయింది సో విత్డ్రా కానీ అండ్ డిపాజిట్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా ఇక్కడ వరకు అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను గూగుల్ అథెంటికేటర్ ఎలా లింక్ చేయాలి ఏంటి అని ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఏంటి అంటే గూగుల్ అథెంటికేటర్లోకి వెళ్దాము సో గూగుల్ అథెంటికేటర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా ఉంది కదా సో ఇక్కడ ఏంటి అంటే బ్యాక్ వస్తున్నాను వచ్చిన తర్వాత పైన 3 లైన్స్ లాగా ఉన్నాయి కదా 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అకౌంట్స్ అని ఉంది సో ఎక్స్పోర్ట్ అకౌంట్స్ ఇంపోర్ట్ అకౌంట్స్ ఉంది ఈ ఎక్స్పోర్ట్ అకౌంట్స్ అని చెప్పేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక స్కాన్ అయితే రావడం జరుగుతుంది ఈ స్కాన్ని కాపీ చేసి మీకు స్క్రీన్ షాట్ రాదండి ఎక్కడైనా కాపీ చేసి సేవ్ చేసుకోండి సేవ్ చేసి మీ మెయిల్లో కానీ ఎక్కడైనా మీ మొబైల్స్ అలా పోయినప్పుడు ఈ స్కాన్ ఏదైతే ఉందో అప్పుడు మీరేం చేయాలంటే మీ మొబైల్లో మళ్ళీ
वेरे मोबाइल उदा अब इंपोर्टनी स्का दाटो अकौंट्स अभी दींक वाई इदी टोटल गूगल अथंटिकेटर की संबंधी बिटमार्ट की एला लिंक चेयली नेक्स्ट दींप मनी डिपॉजिट्स एला चेयली अने लाइव चूपा।